కృషితో నాస్తి దుర్భిక్షం, కష్టపడితే కానీ ఏదీ సిద్ధించదని దీని అర్థం. ఈ శ్లోకంలోని అక్షరాలను పుణికిపుచ్చుకుని అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఎంతో మందికి నేడయ్యారు ఆయనెవరో కాదు, బండి రామకృష్ణ. కృష్ణా జిల్లాలోని ఓ పల్లెటూరులో జననం, పైగా కుటుంబంలో పదో సంతానం. ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం, కాలక్రమేణా పట్టణంలో కాపురం. పనిచేస్తేనే కానీ కుటుంబం గడవడం కష్టమైన రోజులది. కష్టాల కడలని ఈదుతూ స్వయం కృషితో ఒక్కో మెట్టు పైకెక్కాడు. విజయ తీరాలకు చేరుకుని కష్టం విలువ, పేదల బాధలు తెలిసిన ఓ మహోన్నత వ్యక్తిగా అందరి హృదయాల్లో నిలిచారు. తనకు తెలుసు ఆకలి బాధ ఎలాంటి, తనకు తెలుసు చదువు విలువేంటో. తాను పడ్డ కష్టాలు ఏ పేదింటి వారు పడకూడదన్నది తన తాపత్రయం. అందుకే ప్రముఖ వ్యాపారవేత్తగా మంచి పేరున్న బండి రామకృష్ణ సమాజ సేవలోనూ అంతే విధంగా ముందుండి పేదల పాలిట ఆశాజ్యోతయ్యారు. బండి రామకృష్ణ అలియాస్ ఆర్కే, మచిలీపట్నంలో ఇది పేరు కాదు, ఒక బ్రాండ్. బండి వెంకటేశ్వరరావు బాపనమ్మగారుల పదో సంతానం బండి రామకృష్ణ. కృష్ణా జిల్లా కైకులూరు మండలం ఆలపాడు గ్రామం. దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన బండి రామకృష్ణ బతుకు తీరువు కోసం 1973 సంవత్సరంలో మచిలీపట్నం వచ్చారు. ఇంట్లో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా బండి రామకృష్ణ అడుగులు బడివైపు పడలేదు. 5వ తరగతి మధ్యలోనే ఆపివేసిన ఆయన పొట్టకూటి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అలా మచిలీపట్నంలో వారి అన్నయ్య సత్యనారాయణ గారి హోటల్లో కుటుంబంతో పాటు ఆర్కే కూడా పనిచేస్తూ వచ్చారు. ఆ సమయంలో తాను పనిచేసిన వృత్తినే నమ్ముకున్న ఆయన సొంత వ్యాపారానికై నడుంబిగించారు. గట్టి సంకల్పంతో 1983 మచిలీపట్నం హిందూ కాలేజీలో క్యాంటీన్ ప్రారంభించారు. నాడు కాలేజీలో క్యాంటీన్ ఓనర్గా బండి రామకృష్ణ నాణ్యమైన భోజనం కోసం విద్యార్థులు పడి ఇబ్బందులు గ్రహించారు. అయితే ఇక్కడ బండి రామకృష్ణ అకుంఠిత దీక్షను మనం చర్చించుకోవాలి. ఆయనకున్న విశ్రాంతి సమయాన్ని కూడా లెక్క చేయకుండా ఆ సమయంలో భోజనం తయారీ విధానం నేర్చుకున్నారు. ఆ క్రమంలోనే 1985 ఆర్కే మెస్ పురుడు పూసుకుంది. ఎంతోమంది పేద విద్యార్థులకు ఆ రోజుల్లోనే తక్కువ ధరకే భోజనం అందించి పేదవాడి కష్టాలు తెలిసిన సాటి మనిషిగా తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. వ్యాపారంలో అడుగుపెట్టిన నాటి నుంచి బండి రామకృష్ణ నమ్ముకున్న 3 సూత్రాలు ఎంతో ఉన్నతమైనవి: క్వాలిటీ, రుచి, అందుబాటులో ధర. ఈ 3 సూత్రాలను ఇప్పటికీ అనుసరిస్తూనే ఉంటారు ఆయన. వ్యాపారంలో దినదినాభివృద్ధి సాధిస్తున్న బండి రామకృష్ణకు 1989 సెప్టెంబర్ 9 మాదిరెడ్డి భాగ్యలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి తొలి సంతానం కొడుకు విజయ్ కాగా 2వ సంతానం కూతురు ప్రియాంక. వ్యాపారంలో రాణిస్తున్న బండి రామకృష్ణకు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన మెదడును తొలిచేస్తూ ఉండేది. సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న తపన ఆయనది. అందుకే 1990 తనకు వచ్చిన ఆదాయంలో 10% సేవా మరియు దైవ కార్యక్రమాలకు వినియోగిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యారు. వ్యాపారాలు, వాటి వల్ల ఆదాయాలు బండి రామకృష్ణకు ఊరకనే రాలేదు. రోజుకి 14-16 అవిశ్రాంతంగా శ్రమిస్తే అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరారన్నది ఆయన గురించి తెలిసిన వాళ్ళు చెప్పే మాట. మచిలీపట్నంలో ఆర్కే అంటే ఒక పేరు కాదు, ఒక బ్రాండ్. మచిలీపట్నంలో తొలి మల్టీక్యుషన్ రెస్టారెంట్ను ఆర్కే ఫ్యామిలీ రెస్టారెంట్ పేరిట 2006 ప్రారంభించిన ఘనత కూడా బండి రామకృష్ణదే. ఇటు వ్యాపార రంగంలోనే కాదు, వ్యవసాయ రంగంలోనూ ఆర్కే విజయవంతంగా రాణిస్తున్నారు. ఏ పేదరికంతో తన చదువు అర్ధాంతరంగా ఆగిపోయిందో, అలా పేదవాడి చదువు ఆగిపోకూడదన్నది ఆర్కేకు ఉన్న మరో సంకల్పం. ఈ క్రమంలోనే ప్రతి పేదవాడికి విద్య అందించాలన్న లక్ష్యంతో కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా ఆర్కే విద్యా సంస్థలను స్థాపించారు. ఆర్కే జూనియర్ కాలేజ్, ఆర్కే సైన్స్ అండ్ కామర్స్ కాలేజ్, డే అండ్ రెసిడెన్షియల్, ఆర్కే నీట్, ఐఐటి అండ్ సిఏ అకాడమీల ద్వారా అతి తక్కువ ఫీజుతో ఉన్నత విద్యను అందిస్తూ
ఆల్ ఇండియా మరియు స్టేట్ ర్యాంక్స్లోనూ గత 13 ఏళ్లుగా విజయాలు నమోదు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. ఆర్కే విద్యా సంస్థలు స్థాపించినప్పటి నుంచి ప్రతి ఏడాది 800 విద్యార్థులకు, అంటే ఇప్పటి వరకు 10,000 పైచిలుకు విద్యార్థులకు 2,000 నుంచి 3,000 రూపాయల వరకు ఫీజుల్లో రాయితీ కల్పించడమే కాదు, ప్రతి ఏటా సుమారు 25 మంది విద్యార్థులకు, అంటే ఇప్పటి వరకు 350 పైచిలుకు విద్యార్థులకు ఆర్కే విద్యా సంస్థల ద్వారా స్కాలర్షిప్ ప్రకటించి ఉచిత విద్యను అందిస్తూ వస్తున్నారు. అలాగే ప్రతి ఏటా ఆర్థికంగా వెనుకబడ్డ 40 నుంచి 50 మంది విద్యార్థులకు, అంటే ఇప్పటి వరకు 650 మంది విద్యార్థులకు 50% ఆర్కే విద్యా సంస్థల ద్వారా స్కాలర్షిప్ అందించి అండగా నిలుస్తూ వస్తున్నారు. తన ప్రసంగంలో ఆర్కే తరచుగా చెప్పే సూచన ఒక్కటే, బ్యాచిలర్స్ అయితే తమకు వచ్చే ఆదాయంలో 70%, ఫ్యామిలీ వారైతే 50% పొదుపు చేసుకుంటే కుటుంబాలు దినదినాభివృద్ధి చెందుతాయని చెబుతుంటారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఒక్కొక్కటిగా విస్తరిస్తూ వెళ్తున్న బండి రామకృష్ణ మచిలీపట్నం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 2010లో ఉన్నతమైన వసతులతో కూడిన ఆర్కే ప్యారడైజ్ పేరిట ఎగ్జిక్యూటివ్ హోటల్ ప్రారంభించారు. ఇందులో మల్టీక్యుషన్ రెస్టారెంట్, ఎగ్జిక్యూటివ్ రూమ్స్, బ్యాంకెట్ హాల్ ప్రారంభించి అతి తక్కువ ధరలతో అత్యాధునిక వసతులు అందజేస్తున్నారు. 2014లో ఆర్కే గుడ్ టైమ్స్ పేరిట ప్రజలకు అందుబాటు ధరలు బడ్జెట్ రూమ్స్, టిఫిన్స్ అందిస్తున్నారు. ఆకలి బాధలతో చిన్నప్పుడు కనీసం ఫ్రూట్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితులను మరిచిపోలేదు ఆర్కే. తాను పడ్డ ఆకలి బాధలు మరొకరు పడకూడదన్న ఉద్దేశంతో ఆర్కే ఫౌండేషన్ ద్వారా ఆర్కే గుడ్ టైమ్స్లో ఒక ఫ్రిడ్జ్ ఏర్పాటు చేసి హోమ్లెస్ మరియు ఆకలిగా ఉన్న పేదవాళ్లు ఎప్పుడైనా వచ్చి ఆహార పదార్థాలను తీసుకువెళ్లే అవకాశం కల్పించారు. 2015లో ప్రారంభించిన ఆర్కే స్వీట్స్, ఆర్కే బేకరీ మరియు కాంటినెంటల్ ఫుడ్తో పాటు 2016లో ఆర్కే పేరిట మల్టిపుల్ క్లౌడ్ కిచెన్స్ను ప్రజలకు అతి తక్కువ ధరలు ఉన్నతమైన క్వాలిటీ రుచితో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆర్కే పేరిట తన వ్యాపారాలను విరివిగా విస్తరించడం వల్ల ఒక్క మచిలీపట్నంలో 450 పైచిలుకు కుటుంబాలకు ఉపాధి కల్పించారు. వారి జీవనాభివృద్ధిలో భాగమై ఒక పెద్దన్నలా వ్యవహరిస్తూ తోడు నీడగా నిలుస్తున్నారు. ఆర్కే గారి దగ్గర పని నేర్చుకుని ఆయనతో పాటు కొన్నేళ్ల నుంచి నిలబడ్డ 2 ఉద్యోగులకు 2 బెడ్రూమ్ ఇళ్లు కట్టించి వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించి మిగతా వారికి కూడా ఆర్థిక ప్రోత్సాహం అందించిన విధానం చూస్తే తనతో పాటు తన కింద వాళ్ళు కూడా బాగుండాలన్న తపన ఆర్కేలో కనపడుతుంది. సర్వ మతాలు సమానమని గట్టిగా నమ్మే ఆర్కే అన్ని మతాలను కులాలను సమానంగా చూడటం ఆయన అభిమతం. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలే ఆర్కే వ్యక్తిత్వానికి నిలువెత్తు సాక్ష్యం. ఇవే ప్రజల్లో ఆయన పట్ల అభిమానాన్ని, ప్రేమను చూరగొన్నాయి. ఆర్కే అన్న, మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే మా బతుకులు బాగుపడతాయన్న వాళ్ళు లేకపోలేదు. ఈ దశలోనే వ్యాపారం నుంచి రాజకీయాల వైపు ఆర్కే ఆలోచన మొదలైంది. వ్యాపారాలు చేస్తూ ప్రజలకు సేవా కార్యక్రమాలు చేసే తాను రాజకీయాల్లోకి వచ్చి ఓ ప్రజాప్రతినిధిగా ఉంటే నిత్యం ప్రజలకు సేవ చేసే భాగ్యం కలుగుతుందని గట్టిగా నమ్మారు బండి రామకృష్ణ. 2019 ఎన్నికల టైం, మచిలీపట్నం కోసం జనసేన పార్టీ తమ భావజాలానికి సరిపడా అభ్యర్థి కోసం వెతుకుతోంది. ఈ క్రమంలోనే నిస్వార్థమైన సేవాగుణం, సమాజం పట్ల బాధ్యత గల బండి రామకృష్ణ పేరు పవన్ చెంతకు చేరింది. ఆర్కే లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే పేదలకు మేలు జరుగుతుందన్న పవన్ వ్యాఖ్యలతో రామకృష్ణ ఆకర్షితులై జనసేనలో చేరారు. నాడు కృష్ణా జిల్లాలో మొట్టమొదటి జనసేన పార్టీ బీఫామ్ అందుకున్న వ్యక్తిగా ఆర్కే వార్తల్లో నిలిచారు. 2019లో 25 రోజుల పాటు ప్రచారం చేసి ఓటర్లకు ఎలాంటి ప్రలోభాలు పెట్టకుండా 18,808 సాధించడం జరిగింది. అయితే ఆ ఓటమి ఆర్కేను కృంగదీయలేదు. రెట్టించిన ఉత్సాహంతో మరింత దూకుడు ప్రదర్శించారు. తన ఆదాయంలో 20% పేద ప్రజలకు సహాయం చేయాలని నిర్ణయించడమే కాదు, మచిలీపట్నంలో జనసేన పార్టీ పటిష్టతకు నిరంతరం కృషి చేస్తూ
అన్ని వర్గాల వారిని, అన్ని మతాల వారిని పార్టీలో జాయిన్ చేసే విధంగా ముందుకు సాగారు. మచిలీపట్నంలో జనసేన పార్టీ పటిష్టంగా ఉండటానికి ఆర్కే కృషే కారణం. స్థానిక ఎన్నికల్లో అధికార పక్షానికి, ప్రధాన ప్రతిపక్షానికి ధీటుగా క్యాండిడేట్స్ను పెట్టి ముచ్చెమట్లు పట్టించారు. నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో డివిజన్ మరియు పంచాయతీ ఇన్ఛార్జ్లను పెట్టి ఎప్పటికప్పుడు సమీక్షలు, అభ్యర్థులకు అన్ని రకాలుగా ప్రోత్సాహం ఇవ్వడంతో 2 పంచాయతీలు, 1 కార్పొరేటర్ స్థానాన్ని జనసేన దక్కించుకుంది. మరో 8 చోట్ల 2వ స్థానంలో నిలిచి ప్రత్యర్థులకు చుక్కలు చూపించేలా నాడు ఆర్కే పనిచేశారు. లోకల్ బాడీ ఎలక్షన్లో 4 డివిజన్ మరియు యాదర, నెలకూరు గ్రామాల్లో విజయం సాధించడంతో ఇచ్చిన వాగ్దానం మేరకు తన సొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్, అలాగే వాటర్ ట్యాంక్ కొనుగోలు చేసి ఆయా ప్రాంతాల్లో ఉచితంగా మినరల్ వాటర్ పంపిణీ చేస్తున్నారు ఆర్కే. దేవుళ్లంతా ఒక్కటే అని గట్టిగా నమ్మే ఆర్కే హిందుత్వం పట్ల గౌరవంతో దేవాలయాల నిర్మాణానికి, అన్న సంతర్పణ కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తూ ఉంటారు. అలాగే ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా, ప్రతి ఏటా 2,000 పైచిలకు మందికి నాన్ వెజ్ ఇఫ్తార్ విందును తన సొంత నిధులతో ఏర్పాటు చేసి అల్లాపై తనకున్న ప్రేమను చాటుకోవడమే కాదు, గతంలో ఏ రాజకీయ నేత ఇలా చేయలేదంటూ వారందరికీ ఆర్కే గారు ఒక దిక్సూచి అంటూ స్థానికంగా వినిపిస్తున్నటువంటి మాట. దైవజనుల ప్రసంగాలతో తాను జీవితంలో ఏ విధంగా విజయాలు సాధించారు, ఆ విజయాలను అందరూ సాధించాలన్న సదుద్దేశంతో తెలంగాణ, తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంతోమంది దైవజనులను రప్పించి 10 సంఖ్యలో సువార్త సభలను తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా చర్చిల నిర్మాణాలకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తూ యేసుపై తనకున్న భక్తిని చాటుకుంటున్నారు. కొన్ని కోట్ల రూపాయల సంపాదనను చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు తమ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సాయంగా ఇవ్వడం ఆర్కేలు మరింత స్ఫూర్తిని నింపింది. అప్పటి వరకు తన ఆదాయంలో 20% పేద ప్రజలకు వెచ్చించే ఆయన దానిని 30% పెంచి ఎన్నో వేల మందికి సహాయపడుతూ వస్తున్నారు. మచిలీపట్నంలో 100 సంఖ్యలో అగ్ని ప్రమాద మరియు రోడ్డు ప్రమాద బాధితులకు వెంటనే తన సొంత నిధులతో ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసరాలు తక్షణం అందించి మచిలీపట్నంలో గతంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా సహాయం చేస్తూ వస్తున్నారు. మదర్ థెరిసా సేవా స్ఫూర్తితో కరోనా కాలంలో ఆర్కే చేసిన సేవా కార్యక్రమాలు నిజంగా అభినందనీయం. జన సైనికులతో కలిసి 10,000 పైచిలుకు కుటుంబాలకు కూరగాయలు, నిత్యావసరాలు అందించడమే కాదు, నిస్సహాయ స్థితిలో ఉన్న కరోనా రోగులకు ఫ్రీ ఫుడ్, డోర్ డెలివరీ చేసి సేవాగుణాన్ని చాటుకున్నారు బండి రామకృష్ణ. నాడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఇబ్బంది పడుతున్న దృశ్యాలు చూసి తమ వంతు సహాయంగా 5 ఆక్సిజన్ సిలిండర్స్ను అప్పటికప్పుడు హాస్పిటల్కు తరలించారు. అలాగే 2019 నుంచి అనారోగ్యంతో బాధపడుతూ కనీసం పని కూడా చేసుకుని బతకలేని 50 పైచిలుకు కుటుంబాలకు ఆర్థిక సహాయంతో పాటు ఇప్పటికీ నిత్యావసరాలు పంపిణీ చేస్తూ వస్తున్నారు. కొన్నేళ్ల నుంచి 1-2 ఫౌండేషన్లు మరియు స్థానికంగా ఉన్న వృద్ధాశ్రమం, చిల్డ్రన్ హోమ్కి నెల నెల ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసరాలు పంపిస్తూ ఉంటారు. తాము ఎంచుకున్న రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగి ఎందరికో ప్రేరణగా నిలిచిన ప్రముఖులను సన్మానిస్తూ ఉంటారు బండి రామకృష్ణ. మచిలీపట్నం నియోజకవర్గంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేదల బాధలు తెలుసుకుంటూ వారికి ఆయా సందర్భాల్లో ఆహారం అందించి వారిలో జీవితం పట్ల ధైర్యం నింపే ప్రయత్నం చేస్తుంటారు ఆర్కే. ఆర్కే ఫౌండేషన్ ద్వారా మచిలీపట్నంలో ఆరోగ్యపరంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. తన సొంత నిధులతో మెగా గుండె వైద్య శిబిరంతో పాటు పద్మ విభూషణ్ చిరంజీవి గారి పిలుపు మేరకు ప్రతి ఏటా బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరుచుకోవడానికి తోడ్పాటు అందిస్తూ వస్తున్నారు. వేసవికాలం వచ్చిందంటే పార్టీ శ్రేణులతో కలిసి ప్రతి ఏటా పలు ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి
మజ్జిగ పంపిణీ వంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ పిలుపు మేరకు 2019 నుంచి బీచ్ క్లీనింగ్, అలాగే మచిలీపట్నంలో మొక్కలు నాటే కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు బండి రామకృష్ణ. మన వార్డు మన సమస్యలు కార్యక్రమంలో భాగంగా ప్రజల కష్టాలు చూసి చలించి కొన్ని డివిజన్లలో రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులకు తన సొంత నిధులతో మరమ్మతులు మరియు నిర్మాణాలు చేయించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 2019 నుంచి ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎన్నో న్యాయ పోరాటాలు చేసి బాధితుల పాలిట దిక్కయ్యారు ఆర్కే. అంతేకాదు ప్రధాన రాష్ట్ర సమస్యలపై కూడా తన గళం విప్పి నిరసన వ్యక్తం చేసేవారు. భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుల పోరాట స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 60 నుంచి 70కి పైగా రాష్ట్ర సమస్యలపై ప్రజా ఉద్యమాలు చేసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పోరాడారు. దేశ స్వాతంత్రం కోసం, హక్కుల కోసం పోరాడిన మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని వారి పోరాట పటిమ, త్యాగం, కీర్తిని రానున్న తరాలకు తెలియజేయాలన్న కాంక్షతో వారి యొక్క జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తన సొంత ఖర్చులతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. తిత్లీ, నివార్, మిచాంగ్ లాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వెంటనే స్పందించి ఊరువాడా తిరిగి నష్టపోయిన రైతులు, పేదలకు తక్షణమే తన సొంత నిధులతో మౌలిక సహాయం అందించారు. అంతేకాదు నష్టపోయిన పంట వివరాలను అంచనా వేయించి అవి తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతిపత్రాలు సమర్పించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. 2020 డిసెంబర్లో నివార్ తుఫానుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ సాక్షాత్తు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్తో కలిసి మచిలీపట్నం కలెక్టర్కు బండి రామకృష్ణ వినతిపత్రం అందజేశారు. బండి రామకృష్ణ విధేయత నచ్చి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ 9వ ఆవిర్భావ సభకు సంబంధించి ఫుడ్ కమిటీ సభ్యులుగా నియమించారు. నాడు ఇప్పటం సభకు హాజరైన వారందరికీ తక్కువ ఖర్చుతో నాణ్యమైన, రుచికరమైన భోజనాలు అందించి పార్టీకి నమ్మకస్తుడిగా నిలిచారు. 2023లో జరిగిన పార్టీ 10వ ఆవిర్భావ సభ మచిలీపట్నంలో జరగగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేయకుండా పార్టీ శ్రేణులతో మమేకమై అహర్నిశలు శ్రమించి రాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో సభను దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే సభకు హాజరైన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా 80,000 మందికి ఆహారం, 40,000 మందికి స్నాక్స్, 120,000 మందికి ఫ్రూట్స్ తన సొంత నిధులతో ఏర్పాటు చేసి ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. అంతేకాదు వారాహి విజయయాత్రలు ఫుడ్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా తన వ్యాపారాలను, బాధ్యతలను పక్కన పెట్టి అధినాయకుడి వెంటే ఉంటూ ఆ యాత్ర ఏ నియోజకవర్గంలో జరిగితే ఆ నియోజకవర్గంలో ఒడిదుడుకులను తట్టుకుంటూ పార్టీకి ఏమాత్రం భారం కాకుండా 20 మంది సభ్యులతో పాటు 10 మంది కుకింగ్ టీం వెళ్ళి పార్టీ శ్రేణులకి రుచికరమైన ఆహారాన్ని తక్కువ ధరకే అందించి జనసేనాని మనసులో ఒక నమ్మకస్తుడిగా నిలిచిపోయారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇంతలా పార్టీకి సేవ చేయడంతోనే ఆర్కేను జనసేన పార్టీ ఫుడ్ కమిటీ చైర్మన్గా చేస్తూ పార్టీలో సముచిత స్థానం కల్పించారు పవన్ కళ్యాణ్. 4వ విడత కృష్ణా జిల్లా వారాహయాత్రలో భాగంగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారింట్లో 5 రోజుల పాటు బస చేయడం అదృష్టంగా భావించి అంతా తానే జనవాణి కార్యక్రమంతో పాటు ఇతర పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశారు. అలాగే పెడనలో నిర్వహించిన వారాహి సభకు మచిలీపట్నం నుంచి 10,000కు పైగా బైకులతో భారీ ర్యాలీ నిర్వహించి కృష్ణా జిల్లాలో జనసేన యొక్క బలాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేశారు. పార్టీ కోసం ఇంత కష్టపడి ఇంతలా చేసినా కూడా బండి రామకృష్ణ ఈనాడు ఆశించి చేయలేదన్నది నిజం. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పార్టీ అధ్యక్షులు పవన్ తీసుకున్న నిర్ణయాన్ని తాను శిరసావహిస్తానంటూ మాటల్లో చెప్పడమే కాదు ఇప్పుడది చేసి చూపుతున్నారు ఆర్కే. పొత్తుల్లో భాగంగా టికెట్ తనకు దక్కకపోయినా సరే తనకు అప్పజెప్పిన మచిలీపట్నం పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కార్యదర్శిగా
అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. కూటమి గెలుపు కోసం పార్టీ శ్రేణులతో కలిసి ఇంతలా కృషి చేస్తున్న ఆర్కే గారికి ఆ భగవంతుడు ఆశీస్సులు, ప్రజల దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మనము కోరుకుందాం.